टीआरएस मदत पलकुंदी। तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं। गुर्तुपेट्टुकोवाली, कांग्रेस पार्टी ने ओडिंचडानिकी बीआरएस बीजेपी एमआईएम मुलाकात अयिपोयिंदी, मिलाकात अयिपोयिंदी मन चेस्तुन्नारु। और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు। విపక్ష కే సబ్ నేతాఓ పర్ కేస్ లగే హుయే హై, మేరే ఉపర్ 24 కేస్ లగాయ హుయే హై, మేరా ఘర్ చీన్ లియా, మేరీ లోక్ సభా కీ మెంబర్షిప్ రద్ద్ కర్ ది, మగర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ పే కోయి కేస్ నహీ, కుచ్ నహీ। నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది, నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు, నా ఇల్లు తీసుకుండ్రు, నా మీద 24 కేసులు పెట్టిండ్రు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు। ఆప్ అగర్ బీఆర్ఎస్ కో ఓట్ దేంగే తో ఆప్కా ఓట్ బీజేపీ కో ఓట్ హోగా। బీఆర్ఎస్ కి ఓట్ వేస్తే అది బీజేపీ కి ఓట్ వేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను। హమారీ బీజేపీ కే సాత్ విచార్ధార కి లడాయీ హై, మాకు బీజేపీ తో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతున్నా చెప్పి మనం చేస్తున్నారు। ఆప్ దేఖియే పూరే దేశ్ మే బీజేపీ కాంగ్రెస్ పార్టీ పర్ ఆక్రమణ కర్తీ హై, మొత్తం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ పై యుద్ధం ప్రకటిస్తుంది। హమారే నేతాఓ పర్ ఆక్రమణ కర్తీ హై, హమారే ఉపర్ కేస్ డాల్తీ హై, మా నాయకులపై దాడి చేస్తారు, మాపై కేసులు పెడతారు। క్యూంకి వో జాన్తే హై కి కాంగ్రెస్ పార్టీ विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं। ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, సెక్యులరిజం పార్టీ, ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీ తో కాంప్రమైజ్ కాదు, కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు। और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं। వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉండడని। జబ్ బి ఉన్కో కిసి చీజ్ కి జరూరత్ హోతీ హై థోడా సా టైట్ కర్ దేంగే జో మిల్ జో చాహియే మిల్ జాయేగా। వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొద్ది టైట్ చేస్తారు, కేసీఆర్ కొద్ది టైట్ చేస్తారు, బిల్ లైన్ లో పడతారు। ఇసిలియే ఆప్ కాంగ్రెస్ పార్టీ కో పూరా సమర్థన్ దీజియే, హమారీ విచార్ధార బీజేపీ కి విచార్ధార కే ఖిలాఫ్ హై, हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे, हम उनको हराएंगे, और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे। అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి, మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము, దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము, బీజేపీని ఓడిస్తాము, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి। కర్ణాటక మే హరాయా, హిమాచల్ మే హరాయా, तेलंगाना में हराएंगे, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, मिजोरम, हर स्टेट में हम बीजेपी को हराएंगे। कर्नाटक, हिमाचल प्रदेश लो बीजेपी ने ओडिंचनमु, इप्पुडु तेलंगाना लो, राजस्थान लो, मध्य प्रदेश लो, छत्तीसगढ़ लो, मिजोरम लो, ऐदु की ऐदु राष्ट्रालो बीजेपी ने ओडिंची कांग्रेस पार्टी अधिकारंलोकि राबोतुन्नदी। इसीलिए बहुत जरूरी है कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं। ये चाला अवसर हो, बीजेपी ओडगट्टाले, बीजेपी बी टीम बीआरएस ने कूडा ओडगट्टालनि चेप्पि नेनु मनचेस्तुन्नानु। आप सब यहां शाम के समय आए, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। मीरु ई सायंत्रं वेला इंत पेद्द संख्यलो वच्चारु, मी अंदरिकी पेरु पेरुना నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను। నమస్కార్, జై హింద్। నమస్తే, జై హింద్, జై హింద్। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బిదసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగ
నిలబడతాం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెళ్ళాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ